హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మక్క పూజ అయితే చేశాం కదా అండి, నెక్స్ట్ డే ఇది మా పుట్టింటి వాళ్ళతో కలిసి నేను సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళానండి. వీళ్ళంతా మా పుట్టింటి వాళ్ళు చూడండి, మా అక్కయ్య, మా పెద్ద మరదలు, పిల్లలు, మా చిన్న మరదలు. తను కొత్తగా ఇంట్రడ్యూస్ చూడండి, ఈ వీడియోలో ఫస్ట్ టైం కనిపిస్తుంది. తను మా పిన్ని, మా అమ్మ, వీళ్ళంతా మీకు ఐడియా ఉంటారు. మా పిన్ని ప్లస్ మా చిన్న మరదలు ఈసారే కనిపిస్తున్నారు. ఇక అక్కడ మేము ఒక డేరా లాంటిది రెంట్కి తీసుకున్నామండి. అమ్మ వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. అది వచ్చేసి 1000 రూపాయలు అట్ట ఒక వన్ డేకి. అది తీసుకొని మట్టి, రాగడి మట్టితోటి అలా అమ్మవారికి మట్టి ఆకారంలాగా అది చేసేసి వాటిపైన ముగ్గులు వేసి ఇంటి నుండి తీసుకొచ్చి అక్కడ పూజ చేసిన బెల్లం బుట్టలు తీసుకొచ్చారు. అలాగే మా పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన పూజ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. ఇక్కడైతే చూడండి, అన్ని కొబ్బరికాయలను అయితే అలంకరించారు. ఇక వంట చేస్తున్నారంటే అంతా అలంకరించారు. బెల్లం బుట్టలు కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇదైతే జాతర చూడండి, ఇక్కడ జంపన్న వాగు. ఇది వచ్చేసి రేకుర్తిలో అండి మేము వెళ్ళిన ఈ జాతర. జంపన్న వాగులో పిల్లలైతే కేరింతలుగా చూస్తున్నారు, చాలా బాగా అనిపించింది, అందుకొరకే వీడియో తీశాను. ఇక్కడైతే ఇక వంటలదండి, విందు. కోళ్ళు అయితే కోసారండి మా పిన్ని వాళ్ళు ఒకటి, మా అమ్మ వాళ్ళు ఒకటి, అలాగే మా అక్కయ్య వాళ్ళ ఫ్యామిలీ, 3 ఫ్యామిలీలు కలిసి 3 కోళ్ళని అయితే కోసారు. ఆ 3 కోళ్ళని కలిపేసి అంతా సెట్ చేస్తుందండి మా అమ్మనే. ఇక్కడైతే ఏవి పర్టికులర్గా కర్రీలో వేసే ఇంగ్రీడియంట్స్ ఏవి ఉన్నా లేకున్నా కట్టెల పొయ్యిని మాత్రం అంటి పెట్టేసి కోడిని నేరుగా 3 4 చేతులు అయితే పడ్డాయండి. అందరు కలిపేసే చికెన్ వండుతున్నారండి. చూడండి, ఇంట్లో ఎన్ని రకాల మసాలాలు వేసుకున్నా కూడా ఇక్కడ ఏవి ఉప్పు కారాలు మాత్రమే అలా ఏది దొరికితే అది వేసేసి ఇక్కడ అడవిలానే ఉందండి ఇది. అక్కడైతే వంటలు చేస్తున్నారండి. తనైతే మా పెద్ద మరదలండి, ఆల్రెడీ మీకు ఛానల్లో చూసారు, ఒక వీడియో కూడా చేసింది తను. ఇప్పుడు మా అక్కయ్య వచ్చేసిందండి చూడండి. మా అక్కయ్య ప్లస్ మా పిన్ని మరదలు అంతా కలిసి బెల్లం, ఈ బుట్ట వచ్చేసి మా అక్క మనుమడండి, కూతురి కొడుకు. తన వెయిట్ వచ్చేసి 18 కేజీస్ అయిందటండి. బాబెత్తు బంగారం జోకి తీసుకొచ్చి ఇందాక వాళ్ళు మట్టితో చేసి అలంకరించిన అమ్మవారి ప్రతిరూపాల ముందే ఈ బెల్లం బుట్టను పెట్టేసి పసుపు కుంకుమతో బంగారాన్ని కూడా అలంకరిస్తున్నారండి. ఎందుకంటే సమ్మక్క సారక్క అంటేనే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నిలువెత్తు బంగారం అని మొక్కుతారు కాబట్టి ఆ బాబెత్తు బంగారము. అలాగే కాస్త చక్కెర కూడా తీసుకొచ్చారండి. ఈ చక్కెరను కూడా వెయిట్లో తీసుకొచ్చారు. అగరబత్తులు వెలిగించారు, దీపాలు వెలిగించారు. ఎంత గాలి వస్తున్నా కూడా దీపాలు అయితే అలానే వెలిగిపోతున్నాయండి. ఇక మేమైతే అందరము కూర్చుండి చూస్తున్నాము, వంటలైతే అందరు చేసేస్తున్నారు. ఈ తన వచ్చేసి హిమాన్షు అండి, మా అక్క మనమడు అంటే అక్క కూతురు కొడుకు అన్నమాట. ఆ బాబెత్తు వేటి ఈ బంగారం జోకించి తీసుకొచ్చి తనతో పూజ చేపిస్తున్నారండి. అదంతా అమ్మవారికి సమర్పించేసి అంటే ఈ బెల్లం అనేది తన బాబెత్తు జోకించేసి ఇక్కడ ఉన్న అమ్మవారికి ముట్టక ముందు తీసి అక్కడ సమ్మక్క సారక్క గద్దెల దగ్గర వేయడానికి ఉంచారు. అలాగే కొద్దిగా తీసేసి ఇక్కడ ఎవరెవరు కనిపిస్తారో వాళ్ళకి కొందరికైతే బంగారాన్ని పంచేస్తారు. బాబుతోటైతే ఇలా దండం పెట్టిస్తున్నారండి. ఇక నేనైతే పిల్లలతో ఉన్నాను, నేను ఒక్క పని కూడా చేయలేదండి. ఎందుకంటే పుట్టింటి వాళ్ళ సైడ్ వచ్చాను కాబట్టి పనులు ఏం నాకు చేయనివ్వరు. తను మా చిన్న మరదలు, పెద్ద మరదలు వంటలన్నీ చేసేసి అక్కడ కూర్చున్నారండి. ఇక సుమా వచ్చిందండి. సుమాను తను వచ్చేసి సుమ వల్ల అత్తయ్య అన్నమాట. కాలేజ్ నుండి ఇప్పుడే వచ్చేసింది. ఆలోపు అక్కయ్యనే అంత రెడీ చేసింది చూడండి బాబుతోటి. అత్తయ్య, అలత్తయ్య, సుమ, అలాగే చిన్న బాబు. తను వచ్చేసి చిన్న కొడుకండి. మా అక్క చిన్న మన్మడు, పెద్ద మన్మడు. ఇప్పుడు పెద్ద మన్మడు ఎత్తు బంగారం అయితే జోకించి మొక్కిస్తున్నారు. వాళ్ళ అత్తయ్య కూడా మొక్కి బంగారం బుట్టకి మొక్కేసి అలాగే దేవత కూడా మొక్కి కొబ్బరికాయని అయితే కొట్టుతున్నారండి. చాలా బాగా అనిపిస్తుందండి. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర అంటేనే ఎవరికి వీలైన ఊర్లలో వాళ్ళు వెళ్తారంటే కొన్ని కొన్ని ఊర్లలో సమ్మక్క జాతర అనేది జరుగుతుందండి. మాకైతే వచ్చేసి రేకుర్తి దగ్గరలో ఉంది కాబట్టి మేము ఎప్పుడు అంటే జాతర ఎప్పుడు ఉంటే అప్పుడు మాత్రం రేకుర్తికే వెళ్ళి ఇలా పూజలు దొరికినంతలో ఒక డేరా లాంటిది రెంట్కి తీసుకొని
అక్కడ ఇవన్నీ ప్రాసెస్ ఇందాక చూపించిన ప్రాసెస్ చేసేసి కొబ్బరికాయలు కొట్టి అక్కడే వంటలు వండేసుకొని తినేస్తామండి. మా తమ్ముడు వచ్చేసి బెల్లము అమ్మవారికి సంబంధించింది సగం వరకు తీయించేసి ఇంకొద్దిగా ఇలా అక్కడ కొట్టిన కొబ్బరికాయల ప్రసాదంలో బెల్లాన్ని కలిపేసి మొత్తం ప్రసాదంగా రెడీ చేసేస్తున్నాము. ఇక ప్రసాదం అందరికీ పంచిపెట్టారండి. బిర్యానీ రైస్ అయితే వేశారు, చికెన్ వండారండి, మూడు కోళ్ళని కలిసి ఒక్కటే కర్రీగా చికెన్ వండారు కట్టెల పొయ్యి మీద. వంటలు అయితే చాలా బాగా కుదిరాయండి, సూపర్గా కుదిరిపోయాయి. అందరి చేతులు పడ్డాయండి, అందులో ఒక నాది మాత్రం పడలేదు. ఎందుకంటే నేనైతే రెగ్యులర్గా చేసుకుంటాను, కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళదే ఉంటుంది కదండి. ఇక్కడ పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. అక్కయ్య అయితే ప్లేట్లందరికి పెట్టేస్తుంది. అగో మా బావ ప్లస్ మా అక్క వాళ్ళ చిన్న మన్మడు విహాన్షు తన పేరు, ఇక్కడ కిందికి దింపేస్తే వీళ్ళందరినీ తిననివ్వకుండా అల్లరల్లరి చేస్తాడని మా బావ తను అలానే ఎత్తుకొని నిల్చున్నాడండి. ఇక అందరూ పిల్లలు పెద్దలందరూ కూర్చున్నారు. తను వచ్చేసి సన్నీ అండి, మా అక్క కొడుకు. మొన్న సమ్మక్క సారక్క వీడియోలో, ఇంతకుముందు రీసెంట్ వీడియోలో కూడా తను చూపించాను. ఇప్పుడైతే వంటలన్నీ అయిపోయాయి కాబట్టి అందరికీ సర్వ్ చేస్తున్నాడండి. చూడండి మొత్తంగా ఒక్కటే ఒక కూర అండి, చికెన్ సూపర్గా కుదిరింది. చూడండి విహాన్స్ వచ్చేసి థమ్స్అప్ మర్చిపోయారని తీసుకొచ్చి మరీ ఇస్తున్నాడు. ఈ బుడ్డోడికి కూడా థమ్స్అప్ అంటే చాలా ఇష్టం అండి. ఇక తను మా చిన్న మరదలు అండి, తను ఒక్కటి ఈరోజు నాన్ వెజ్ తినను అంటే తన కోసం సాంబారు వేరే ఏదో కర్రీ కూడా చేశారండి. ఇది నా ప్లేట్ అండి, వేసేసుకున్నాను కర్రీ కూడా వేశారు. ఒక్కటే కూర అయినా కూడా చాలా బాగా టేస్ట్గా మంచి కుదిరింది. అడవిలో కదండి, ఎక్కడ ఏది దొరకకుండా కూడా పొయ్యి మీద వండింది కాబట్టి చాలా టేస్టీగా కుదురుతుంది. పిల్లలందరూ థమ్స్అప్ స్ప్రైట్లతోటి చేయర్స్ చెప్తున్నారు, అందరూ చాలా హ్యాపీగా. చూడండి ఇక్కడైతే జంపన్న వాగులో మళ్ళీ బయటికి వచ్చామండి మేము. ఇక్కడ జాతర ఇప్పుడు నేను చూపిస్తున్నది, అంతా లంచ్ చేసాము. కాస్త సాయంత్రం అయిందండి, ఎండ కాస్త తగ్గినాక ఇక మేము సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాము. తను హనీ ప్లస్ ఖుషి మా తమ్ముడి పాపను, ఇంకొకటి మా కజిన్ వల్ల పాప ఐస్ క్రీమ్ కోలా ఐస్ క్రీమ్స్ తింటుంది. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు కదండి. చిన్నప్పుడు అలా తింటేనే బాగా అనిపిస్తుంది, మనకు పెద్ద అయ్యాక కూడా ఆ మెమొరీస్ అన్నీ గుర్తుంటాయి. నాకు కూడా ఆ కోలా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి జాతరలో ఫుల్ జనం అయితే వచ్చారండి. ఇదైతే సెకండ్ డే మేము వెళ్ళింది జాతర. చాలా వరకు అన్ని రకరకాల బొమ్మలు గాజులు అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికి కావాల్సినవి చూడండి, అన్నీ చాలా ఉన్నాయి. అలాగే ఐరన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి, కంచుళ్ళు, కత్తిపీటలు, కొడవళ్ళు, ప్యాన్లు, నాన్ స్టిక్ కడాయిలు లాగానే ఐరన్ కడాయిలు అండి, చాలా బాగున్నాయి. అన్నీ చూపిస్తున్నాను బొమ్మలు. జాతర అంటేనే ఇదే కదా అండి, అబ్బా సూపర్గా మొత్తానికైతే జాతర అంతా చూస్తున్నాం. ఇక సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి మేము దర్శనాని కోసం వెళ్దామని ఇందాక పూజ చేసుకున్న బుట్టలు అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నామండి. లక్షల జనం అండి, ఇసుక పోస్తే రాలనంత జనం ఉన్నారు, ఫుల్ లైను. అందులో మా అమ్మ, మా పిన్ని ప్లస్ మా అమ్మమ్మ, ఈ ముగ్గురు దేవుడి మనుషులు అన్నమాట. వారికి దేవుడు ఉంటారు అంటే రాజరాజేశ్వరుడు. వాళ్ళు ముగ్గురు ఒడిబియ్యాన్ని ఇలా ఒడికి కట్టుకొని మరీ లైన్లో నించున్నారండి. అబ్బా ఫుల్ జనమండి, తొక్కిసలాటలాగా చాలా జరిగింది. ఆ లైన్లో నించుండి బయటికి వచ్చి దర్శనం చేసుకొని వచ్చామంటే పద్మ వ్యూహంలో చిక్కుకొని బయటికి వచ్చిన ఫీలింగ్ అనేది కలిగిందండి. అంత కిక్కిరిసిన జనము చూడండి, అందరం లైన్లోనైతే వెయిట్ చేస్తున్నాము, ఫుల్గా జనము. అయినా కూడా భక్తితోటి సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్ళి మనం తీసుకొచ్చిన మొక్కులు ముడుపులు కట్టాలని ఎంత లైన్ ఉన్నా కానీ కట్టాము. చూడండి ఎన్ని కొబ్బరికాయలు, అలా దర్శనం చేసేసుకొని బెల్లం బుట్టలు అన్నీ ఇచ్చేసి రిటర్న్లో ఇట్లా వచ్చేప్పుడు కొబ్బరికాయలు కొట్టేసుకోవాలి. నేనైతే పద్మ వ్యూహంలో నుంచి చిక్కి బయటకు వచ్చానన్నట్టు అనిపించింది. బయటికి వచ్చాక చూడండి ఇలా మెహందీ అచ్చులండి ఇవి, మా తమ్ముడు కూతురు ప్లస్ మా కజిన్ వాళ్ళ కూతురు కూడా ఇలా అచ్చులు వేయించుకున్నారు. ఈ వీడియో ఎలా అనిపించిందండి? జాతరను అయితే కళ్ళ కట్టినట్టు చూపించాను. మీ ఊళ్ళో ఎలా జరిగిందండి? మా తెలంగాణలో అయితే ఎక్కడ సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయో అక్కడ అన్నీ ఇలానే చేసుకుంటారండి. చాలా వరకు సమ్మక్క జాతర అంటేనే తెలంగాణలో చాలా పెద్దదన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందండి? ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.